ప్రియ శ్రోతలు, నేటి వాక్య భాగం 2 పేతురు 3:17-18 ఇదే ఈ పత్రికలోని చిట్ట చివరి సందేశం. జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించే కృపయందు, జ్ఞానమందు అభివృద్ధి పొందండి. ఆయనకు ఇప్పుడు యుగాంతము వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కొన్ని సంగతులు మనం తెలుసుకుని ఉండాలి. దేవుని వాక్యం కష్టపడి నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక విజయానికి దగ్గరి తోవలు, సులభ పద్ధతులు ఉండవు. దేవుని వాక్యమంతా క్రమబద్ధంగా నేర్చుకోవడానికి కఠిన పరిశ్రమ చేయాలి. అక్కడొక వచనం, ఇక్కడొక వాక్యం తీసుకొని బంత్యాట ఆడడం కాదు. పేతురంటున్నాడు, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు, పడిపోకుండా చూసుకోండి, అప్రమత్తులై మెలగండి, తప్పుబోధల నుండి తప్పుకోండి. నీతి విరోధులు చేసే బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, వాటి నుండి తొలగిపోండి. మీకున్న స్థిర మనస్సును కోల్పోవద్దు. పడిపోయేరు జాగ్రత్త. మీరు నేర్చుకున్న లేఖనాలను జీవితానికి అన్వయించుకోండి. అప్పుడు మీరు నిలకడగా ఉండగలరు. జ్ఞానం మీకు కావాలి. యేసుక్రీస్తు మన ప్రభువు, రక్షకుడు. ఆయన అనుగ్రహించే కృపయందు, జ్ఞానమందు మీరు అభివృద్ధి చెందాలి. ఈ జ్ఞానం మనం కాదు, సిద్ధాంతం కాదు, మతాచారాలు కాదు, ఏదో మార్మిక విధానమూ కాదు. దేవుని వాక్యమందలి యేసుక్రీస్తు ప్రత్యక్షమే ఈ జ్ఞానం. యోహాను సువార్త 17:3 ప్రభువేమన్నాడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. సత్యదేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును వ్యక్తిగతంగా, సన్నిహితంగా ఎరిగి ఉండాలి. అదే క్రైస్తవ జీవిత రహస్యం. ఆయన మన ప్రభువు, రక్షకుడు. పేతురుకు యేసుక్రీస్తు అంటే ఎంత ప్రేమ, ఎంత భక్తి. యేసే తన ప్రభువని, ఆరాధ్యుడని, రక్షకుడని, ఆయనే తనకు సర్వస్వమని ఎంచాడు, ప్రేమించాడు. ఆయన క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆయనకే యుగాంతము వరకు మహిమ కలుగునుగాక అంటూ తన హంసగీతికను పేతురు ముగిస్తున్నాడు. ప్రభువుతో మనం గడిపే సమయం ఎంతో అమూల్యమైనది, ఎంతో ఆనందదాయకమైనది. ఆయన కృప, దయాళుత్వం ఎంతైనా రుచి చూడదగినవి. క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? జాగ్రత్తగా ఉండాల్సిన రోజులివి. అక్రమకారుల తప్పుల తడక బోధలకు ప్రభావితులు కావద్దు. మీరు నిలిచిన పునాది గట్టిది. దాని నుండి ఎట్టి పరిస్థితిలోనూ తొలగవద్దు. కృపలో ఎదగండి, వర్ధిల్లండి. యేసుక్రీస్తును గురించిన జ్ఞానం వర్ధిల్లాలి. ఇప్పుడు, ఎల్లప్పుడూ, నిత్యత్వము పర్యంతము ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సూచారా శ్రోతలు, పత్రిక ముగింపులో పేతురు చెప్పిన ఈ కొద్ది మాటలు ఎంతో భావగర్భితమైనవి. సంగతులు ముందుగా తెలుసుకొని ఉండడం మంచిది. ముందు జాగ్రత్త మనకెంతో శ్రేయస్కరం. నాకు తెలియదు అని చెబితే సరిపోదు. అజ్ఞానం క్షమించరాని నేరమవుతుంది. క్రైస్తవ విశ్వాసి సత్యమార్గమేదో తెలుసుకోవాలి. ఆ మార్గమందు నడుస్తూ ఉండాలి. అపసవ్య మార్గమేదో తెలుసుకొని అందలి అపాయాన్ని గుర్తించి దాని నుండి వైదొలగాలి. ఇది బుద్ధిమంతుని లక్షణం. క్రైస్తవ విశ్వాసి సులభ పద్ధతుల కోసం, అడ్డుదోవల కోసం, దగ్గర దారి కోసం చూడకూడదు. క్రైస్తవమంటే సిలువ.
విశ్వాసిని పెడదోవ పట్టించే దొంగ బోధకులున్నారు, జాగ్రత్త. వారు మన విశ్వాసాన్ని ముట్టడిస్తారు, దెబ్బతీయాలని చూస్తారు. ముందు జాగ్రత్త అంటే రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధపాటు. మనం అన్నిటికీ సర్వసన్నద్ధులమై ఉండాలి, ఇది మన బాధ్యత. సత్యమేదో ఎరిగి ఉండి కూడా సరైంది తెలిసినా అలా చేయకపోతే రెట్టింపు శిక్షను కొని తెచ్చుకున్న వారమవుతాం. విశ్వాసివైన నీ జీవితానికి మంచి పునాది ఉండాలి, బలమైన విశ్వాసమందు వేరూని ఉండాలి. పునాది నుండి ఏమాత్రము కదలకూడదు, తొలగకూడదు. విశ్వాసికి ప్రాతిపదిక సూత్రాలు కొన్ని తెలిసి ఉండాలి, ఆధారమేదో దానిపైన్నే నిలిచి ఉండాలి. నిరాధారమైన బ్రతుకు కుప్పకూలిపోవటం ఖాయం. ప్రతిరోజు మారటానికి ఇదేమీ పడక మీద పరిచే దుప్పటి కాదు, ఇది మారని పునాది, స్థిరమైన అనాది పునాది. క్రైస్తవ జీవితానికి ఆధారమేదో అది మారదు, దానిని మార్చకూడదు. మన విశ్వాసానికి నమ్మకానికి బలమైన స్థిరమైన ఆధారముంది. దేవునికి స్తోత్రం. నీతి విరోధుల తప్పు బోధలను తిప్పికొట్టండి. యేసుక్రీస్తే నా ప్రభువు అనే నినాదం మన విశ్వాస ప్రమాణం. ఫిలిప్పీ పత్రిక 2:11 ఇదే మాట అంటోంది. ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తే ప్రభువని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తే నీకు నాకు అందరికీ ప్రభువు. విశ్వాసి యొక్క జీవితం, అతని విశ్వాస ప్రమాణం ఒకటే అయి ఉండాలి. ఎంతమాత్రము తేడా రాకూడదు. బాధ్యతలను గుర్తెరిగి క్రైస్తవ విశ్వాసి బ్రతకాలి. యేసే నీ ప్రభువైతే నీ మీద ఆయనకు పూర్తి అధికారముంది, నీపై ఆయనకు అన్ని హక్కులు ఉన్నాయి. క్రైస్తవ జీవితం వర్ధమానమైనది, ప్రగతిశీలమైనది. క్రైస్తవ జీవితమందలి విలువలు మారవు. విశ్వాసి జీవితం యేసు అనే పునాది మీద, ఆయన వాక్యం అనే పునాది మీద కట్టబడుతుంది. ఇది మొండితనమనిపించుకోదు. అనుదినము విశ్వాసి కృపానందాన్ని అనుభవిస్తాడు, కృపావరాలను అభ్యసిస్తాడు. క్రీస్తునందు రోజురోజు క్రొత్త రుచులు అనుభవిస్తాడు. యేసుక్రీస్తే పరమానందం, పరమాద్భుతం. పునాది లోతైనది, ఇది గట్టి పునాది. దీనిమీద ఎంత పెద్ద కట్టడమైనా నిర్మించవచ్చు, ఎన్ని అంతస్తుల మేడైనా కట్టవచ్చు. చెట్టు వేరు లోతుకు వెళ్ళిపోయిందంటే ఆ చెట్టును గాలి తుఫానులేమీ చేయలేవు. మరచిపోవద్దు ప్రియశ్రోత, నీ పునాది గట్టిది, ఎత్తుగా లోతుగా నీ జీవితం ఎదుగుతుంది, పొడవుగా విస్తరిస్తుంది. యేసుక్రీస్తుకే మహిమ యుగయుగాలకు కలుగునుగాక అంటూ పేతురు తన 2వ పత్రిక ముగించాడు. ప్రియశ్రోతలు, ఈ పాఠంతో 2వ పేతురు పత్రిక ముగిసింది. గమనించాలి, అక్రమకారుల అలజడిని ఎలా ఎదుర్కోవాలో మనకు నేర్పుతుంది ఈ పత్రిక. లోకమందలి భ్రష్టత్వము నుండి మనము తప్పించుకోవాలి. దేవస్వభావమందు మనము పాలివారము కావాలి. విశ్వాసి, నీకు పూర్ణ జాగ్రత్త ఉండాలి, దూరదృష్టిని అలవరుచుకోవాలి, నైతిక సౌజన్యాన్ని కనపరచాలి. సహోదర ప్రేమలో క్రైస్తవ సౌశీల్యం పరిపక్వమవుతుంది. దేవుని ప్రవచనాలు ఊహాగానాలు కాదు, కల్పనలు కాదు. లేఖనాలను అపార్థం చేసుకోకూడదు, అలా చేస్తే నాశనం ప్రాప్తిస్తుంది. పోకిరి చేష్టల వల్ల దేవుని సత్యమార్గం దూషణల పాలవుతుంది. ఈ కపట బోధకులు అధిక లోభులు, కల్పనావాక్యాలు చెబుతారు. వారు మీ వల్ల లాభం సంపాదించుకోవాలని చూస్తారు. లోభత్వమందు సాధకము చేయబడిన హృదయాలు వారివి. బిలాములాంటి బోధకులు బయలుదేరారు. పాతాళలోకమందలి
కటిక చీకటి గల బిలం వారికోసమే. పాపం చేసిన దేవదూతలకు కేటాయించబడిన అంధకారములోకి వీరు పడనెట్టబడతారు. పూర్వం శక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయం వచ్చింది. సుధమ గుమర్రాలు భస్మీపటలమైపోయాయి. వీరు వివేకశూన్యములైన మృగముల వంటివారు, దురాశాపరులు, మలినమైన శరీరపు కోర్కెలు గలవారు, వ్యభిచారులు, స్వేచ్ఛాపరులు. ఎంత పాపానికైనా తెగిస్తారు. వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారు. పట్టపగలు కూడా తమ భోగేచ్ఛలను తీర్చుకునేందుకు ఆరాటపడతారు. భ్రష్టత్వానికి దాసులైన వీరు ఇతరులకు స్వాతంత్ర్యమిస్తామంటూ శుష్క వాగ్దానాలు చేస్తారు. పాపమును మానలేని కన్నులు, అస్థిరమైన మనస్సులు గలవారు వంచనాశిల్పంలో ఆరితేరినవారు. దేవుడు విడుదల చేసిన వారిని తిరిగి అదే బంధకంలోకి లాగుతారు. కుక్కల్లాగా తమ వాంతినే తిరిగి తింటారు. పందుల్లాగా బురదలో పొరలాడుతారు. దేవుని కృప వీరి మధ్య దుర్వినియోగమవుతోంది. అవినీతికరమైన, అసభ్యకరమైన జీవితాలు వీరివి. తాము చెడిందిగాక ఇతరులను కూడా చెడగొడతారు. దేవుని వాక్యాన్ని తమకు అనుకూలంగా మలచుకొని వివరిస్తారు. వీరు ప్రభువు రాకడను గురించిన వాగ్దానం ఒట్టిదే అంటూ విశ్వాసులను కలవరపరుస్తారు. బుద్ధిపూర్వకంగా వీరు అబద్ధాలు బోధిస్తారు. రెండో రాకడ అనేదే లేదని దుర్బోధలు చేస్తారు. ఈ లోకం స్థిరమైంది కాదని, పూర్వం జలప్రలయం వచ్చింది, అంతకంటే ఉద్ధృతంగా ఇక అగ్నిప్రలయం రాబోతోందని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రజలు పశ్చాత్తప్తులవటానికి దేవుడు తరుణమిస్తున్నాడు. అందుకే ఆయన వెంటనే రాలేదు. ఆలస్యం చెయ్యాలని కాదుగాని, ప్రజలు నశించకూడదని దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. అగ్నిప్రలయం హఠాత్తుగా ముంచుకొస్తుంది. అంతా పూర్తిగా నాశనమవుతుంది. కొత్త భూమి, కొత్త ఆకాశం రాబోతున్నాయి. అందుకే విశ్వాసులు, మనం పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, భక్తి కలిగి, జాగ్రత్తగా బ్రతకాలి. ఈ విషయంలో పేతురు, పౌలు ఏకీభవిస్తున్నారు. పౌలు పత్రికలు కఠినమైనవి. విద్యావిహీనులు పౌలు లేఖలను అపార్థం చేసుకుంటారు. క్రైస్తవ విశ్వాసి స్థిరంగా నిలవాలి. కృపలో యేసుక్రీస్తు యొక్క జ్ఞానమందు ఎదగాలి. మొదటి పత్రికలో పేతురు వెలిబుచ్చిన అభిప్రాయాలలో ఏవీ రెండో పత్రికలో కనపడవు. అది ఓ ప్రత్యేకతే. యేసుక్రీస్తు శ్రమలు, పునరుత్థానం, యేసుక్రీస్తు ఆరోహణం, సంఘమనే ఆధ్యాత్మిక ఇశ్రాయేలు, నిరీక్షణ, విశ్వాసము, పరిశుద్ధాత్మ, ప్రార్థన, బాప్తిస్మము, యేసుక్రీస్తే మనకు మాదిరి, ఈ అంశాలతో మొదటి పత్రిక నిండి ఉంది. ఈ రెండో పత్రికలో ఆ అంశాలేవీ ప్రస్తావించబడలేదు. రెండు పేతురు పత్రిక కొత్త నిబంధన లేఖలన్నిటిలో చిట్ట చివర రాయబడింది. క్రైస్తవ నీతికి, సిద్ధాంత సత్యానికి రెండో పేతురు పత్రిక గొప్ప సమర్థన. క్రైస్తవ విశ్వాసాన్ని దెబ్బతీసే నీతి విరోధ బోధలను పూర్వపక్షం చేయడానికి ఈ పత్రిక ఎంతగానో ఉపకరిస్తుంది. పేతురు రాసిన ఈ పత్రిక అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి రాయబడింది. యేసుక్రీస్తు నీతే మన నీతి. అందుకే మనం నీతిమంతులమయ్యాము. ఈ విశ్వాసులు ఒకప్పుడు వాగ్దాన నిబంధన లేని పరజనులు, క్రీస్తుకు దూరస్థులు. ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన సమీపస్థులు. ఈ పత్రికలో క్రైస్తవ సద్గుణాల నిచ్చెన ఉంది. మీరందరూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు గదా, మీకు మా అభినందనలు. ఈ మెట్లు వరుసగా గుర్తు చేసుకోండి. ఒకటి విశ్వాసం, రెండు సద్గుణం, మూడు జ్ఞానం,
4 ఆశానిగ్రహం, 5 సహనం, 6 భక్తి, 7 సహోదర ప్రేమ, 8 దయ. ఈ 7 మెట్ల నిచ్చెన మన సాధనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి జాబితాలు కొన్ని మనం కంఠతా చేయడం మంచిది. పిల్లలు వీటిని నేర్చుకొని జ్ఞాపకం ఉంచుకోవాలి. పౌలు గెలతీ పత్రికలో ఆత్మఫలం జాబితా రాశాడు గదా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు. అలాగే 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనంలో మరో జాబితా ఉంది, నేర్చుకోండి. పౌలన్నాడు, దైవజనుడా, నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోటానికి ప్రయాసపడు. ప్రియశ్రోతలారా, వింటున్నారా? ఈ రోజున క్రైస్తవ నాయకత్వంలో ఉజ్జీవం ఎంతో అవసరమని గుర్తిస్తున్నాము. స్వార్థపరులైన నాయకులను బట్టి సంక్షోభం ఏర్పడుతోంది. అందరూ తమ కార్యములనే చూసుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడటం లేదు అన్నాడు భక్త పౌలు. నాయకులైన వారు వినయ విధేయతలు కలిగి ప్రభువు ముఖం చూస్తూ సేవ చెయ్యాలి గాని తమ స్వంత లాభం కోసం చేయకూడదు. నాయకుడు గర్విష్టి కాకూడదు. గర్వం ఆత్మ వంచన. గర్వం మనిషిని క్రమేణా క్రిందికి దిగజారుస్తుంది. దేవునికి వీరు దూరదూరంగా జరిగిపోవటం జరుగుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కాపరిని గురించి ప్రభువు మాట్లాడుతూ తానే మంచి కాపరిని అన్నాడు. అలాగే సంఘ నాయకులు కూడా కాపరులే. గొర్రెలు సంఘ బిడ్డలు. యేసు ప్రభువు ఈ సందర్భంలో గొప్ప హెచ్చరిక చేశాడు. అన్నాడు, గొర్రెలకు 3 శత్రువులున్నారు, వారిని పసికట్టండి. 1 శత్రువు దొంగ, 2 శత్రువు దోచుకునేవాడు, 3 శత్రువు జీతగాడు. దొంగ దొంగిలటానికే వస్తాడు. దొంగ రాత్రిపూట వస్తాడు. చీకట్లో తననెవరూ చూడకుండా మరీ వస్తాడు. ఈ దొంగ సైతానే. సంఘనాయకులు అతణ్ణి అనుసరిస్తే ప్రమాదం. ఇక దోచుకునేవాడు తోడేలు. దౌర్జన్యంగా జ్వరపడతాడు. ఇతరులపై పడి వారిని గాయపరుస్తాడు. వారి ఆస్తిని లాక్కుంటాడు. బలవంతంగా వారి దగ్గర ఉన్నదంతా గుంజుకుంటాడు. ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా మనుషులను బెదిరించి వశపరుచుకుంటాడు. గొర్రెల పట్ల తోడేలులాగా వ్యవహరిస్తాడు. తనకు కావలసింది లాక్కుంటాడు. దొంగ బోధకులు, కాపరులు, నాయకులు తోడేళ్ల వంటి వారే. ఇకపోతే జీతగాడు. ఇతడు జీతం కోసం పనిచేస్తాడు. గొర్రెల మీద శ్రద్ధ ఉండదు, జీతం మీద ఆసక్తి ఎక్కువ. అతడికి ఇది ఉద్యోగం, సేవ కాదు. అతనికి సేవాదర్శనం లేదు. జీతగాడు గొర్రెలను వదిలిపెట్టి కష్టదశలో తోడేలు వచ్చినప్పుడు పారిపోతాడు. జీతమే అతడి జీవితం. సంఘనాయకులు స్వార్థాన్ని విడనాడాలి. పేతురు గొప్ప నాయకుడు. పేతురు ఒకసారి సీమోను అనే గారడీవాణితో అన్నాడు, అపొస్తలుల కార్యములు 8:20, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుంటానని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. శ్రోతలు, దేవుడిచ్చిన వరం వ్యాపారపు దినుసు కాదు. సేవను అమ్ముకోకూడదు. నాయకుడు డబ్బుకు అమ్ముడు పోకూడదు. నిజాయితీ, ప్రార్థన, విజ్ఞాపన నాయకునికి అమూల్యమైన అర్హతలు, యోగ్యతలు. యేసుక్రీస్తు యొక్క ముఖకాంతిలో సేవ చేసేవారే నాయకులు. పేతురు తన 2వ పత్రికలో ఇదే హెచ్చరిక చేస్తున్నాడు. పాఠం సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవా, అపొస్తలుడైన పేతురు రాసిన 2 పత్రికలు మీరు మాకు వినిపించారు. పరిశుద్ధాత్మ మమ్మలను సర్వసత్యములోకి నడిపించాడు.
దీని కొరకై మీకు మేమెంతో కృతజ్ఞులం. మీ వాక్యము మా హృదయాలలో సంచలనాత్మకమైన ఒక నూతన క్రియ జరిగించున్నట్లు ఆశీర్వదించండి. మీరే మహిమ పొందండి. యేసు నామమున ఆమేన్.